అలితో సరదాగా శబ్దాన్ని సరిగ్గా వాడితే సంగీతం, రంగుల్ని సరిగ్గా వాడితే చిత్రం, ఈ రెండింటినీ నటనతో కలిపి చూపించేదే చలన చిత్రం. అలాంటి చలన చిత్రం రంగం నుంచి ఈ రోజు మన ముందుకు వస్తున్నారు ఒక గొప్ప వ్యక్తి, మంచి మనిషి, గొప్ప టెక్నీషియన్. మరి ఆ వ్యక్తిని ఎవరినో పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. అతను లెన్స్ పెడితే 35mm తళుక్కుమంటుంది, అతను ఫ్రేమ్ పెడితే 70mm శభాష్ అంటుంది. తన కెమెరా పనితనంతో తెరపై కథని కమ్మగా కనువిందుగా ప్రేక్షకులకు అందించగల ఘనాపాటి అతను. హీస్ నన్ అదర్ దాన్ ఇండస్ట్రీకి కృష్ణుడు, చోటాకే నాయుడు. ఇది నీ షూటింగ్ కాదన్నా, ఇది నా ఎపిసోడ్. ఇది ఆలీతో సరదాగా నిన్ను పిలిచారు. నీకు కెమెరా కనపడితే చాలు కదా, వెళ్ళిపోయి ఈ యాంగిల్ పెట్టు ఆ యాంగిల్ పెట్టు అని చెప్తావా? యాంగిల్ చెప్పట్లేదు. నేను వచ్చేసరికి నువ్వు సాంగ్ చేస్తున్నావు కదా, అవును, అది ఈ షోలో 30 సెకండ్స్ ఉంటదేమో అనుకున్నాను. నేను ఫుల్ సాంగ్ చేసేస్తున్నావు కదా, అంటే టైం చూస్తేనేమో ఆల్మోస్ట్ అవును సన్సెట్ చాలా సేపు అయింది. అవును, అంత ఎనర్జీ ఏంటి ఆలీకి? ఎనర్జీ అంటే పవర్ ఏంటి అంటే, కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తుంటారు అలీ కోసం. సో ఏంటంటే, నేను డల్ అయిపోతే వాళ్ళు డల్ అయిపోతారు. నేను ఎంత డల్ ఉన్నా కూడా హుషారు తెచ్చుకొని చేస్తేనే అలీ ఎపిసోడ్ చాలా బాగా చేశాడు. చోటాకే నాయుడు వాళ్ళ గెస్ట్ అనుకుంటా. అలీ ప్రోగ్రామ్ నేను మధ్య మధ్యలో నా ఖాళీ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. నేను అలీ చాలా మంది టెక్నీషియన్స్ లేకపోతే డైరెక్టర్స్ లేకపోతే యాక్టర్స్ గురించి ఈ ప్రోగ్రాంలో చాలా మంచి విషయాలు మీ అందరికీ చెప్పాడు, కానీ ఆలీ గురించి నేను చెప్పేవాళ్ళ. ఈజ్ వండర్ఫుల్ పర్సన్. ఆలీని చూసి అంటే గుప్తదానం ఎవరికి తెలియకుండా చాలామంది గురించి విన్నాను నేను, గొప్ప వ్యక్తుల గురించి. కళ్ళతో చూసింది ఆలీని. ఈ ప్రోగ్రాంకి నన్ను రమ్మని అడగగానే నేను ఫస్ట్ ఎగ్జైట్ అయింది ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ మీద ఆలీ గురించి మీ అందరికీ తెలియజేయాలి. నైస్ మీటింగ్ యూ ఆలీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అన్నా, ఈ దాదాపు 160 ఎపిసోడ్లు అయినాయి, బిగ్ టెక్నీషియన్ మా షోకి వచ్చింది ఎవరంటే కె రాఘవేంద్రరావు గారు. గ్రేట్. రామ్ గోపాల్ వర్మ గారు, కృష్ణవంశీ గారు, పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్స్లో. ఓకే. కెమెరామెన్ అంటే ఫస్ట్ మ్యాన్ చోటాకే. ఎందుకంటే ఈయన నా గురించి చెప్పాడు, నేను ఆయన గురించి చెప్పాలి. నిర్మాతకి మన ద్వారా నష్టపోకూడదు అనుకునే కెమెరామెన్లో ఈయన ఈయన ఒకడు. సో ఆయన గురించి ఇంకా చాలా కూర్చోబెట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది, చాలాసేపు నుంచోబెట్టాం. ఆయన ఏమనుకుంటాడంటే, ఓ అయిపోయింది వెళ్ళిపోతాడు లేదంటే. అన్నా వెల్కమ్ టు అలీతో సరదాగా. అన్నా మీ ఇంటి పేరు ఏంటంతవరకు నాకు తెలియదు, పేరుకు ముందు చోటా ఏంటన్నా? ఏంటిది చోటా, దీని వెనకాల ఏంటది కథ? మా అమ్మ ముద్దు పేరు నేను. చోటా చోటా అనేదా? చోటా బాబు, చోటా బాబు అని పిలిచాను. చోటా బాబు. ఇప్పుడు నీకంటే చిన్నవాడు ఉన్నాడు కదా శ్యాము, ఆడ ఎక్స్ట్రా. అదేంటి అంటే, వాళ్ళ ఉద్దేశంలో నేనే ఆఖరు పిల్లడని అనుకుని ఉండొచ్చేమో నా ఊహ. ఎవరు? మా అమ్మ నాన్న. అమ్మ నాన్న? మేము యాక్చువల్ 5 గురువు. 5 గురువు. నేను థర్డ్.
సో ఆ తర్వాత మళ్ళా చెల్లి నా తర్వాత. ఫస్ట్ ఎవరన్నా నువ్వు అన్నా? ఫస్ట్ అన్న, అన్న తర్వాత అక్క, తర్వాత నేను, మూడు తర్వాత చెల్లి తమ్ముడు. ఓహో, చెల్లి అంటే సందీప్ కిషన్ వాళ్ళమ్మ మదర్. సందీప్ కిషన్ ఉన్నారు కదా హీరో, వాళ్ళ అమ్మగారు వీళ్ళ చెల్లెళ్ళు, అంటే మ్యాన్లుడ్ అవుతాడు. అండ్ శ్యామ్ వచ్చి తమ్ముడు ఆఖరు. వాడిని మా నాన్నగారు ఎగస్ట్రా అని పిలుస్తుండేవారు అప్పుడప్పుడు, అరే ఎగస్ట్రా అంటుండేవారు శ్యామ్ ని. ఓ, వర్షం కురిసింది రాత్రి. అలా మా అమ్మ అనుకుందేమో, నేనే ఆఖరని అనుకున్నదేమో. మొత్తానికి అయితే ఆవిడ మాన్న చోటాబాబు, 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 చోటాబాబు. ఇప్పుడు ఏ ఊరన్న సొంతూరు మీది? రామచంద్రపురం. రామచంద్రపురం ఈస్ట్ గోదావరి కాకినాడ దగ్గర. రాజమండ్రి నుంచి 1.5 అవర్, కాకినాడ నుంచి అయితే 40 మినిట్స్. 40 మినిట్స్, ఓకే. అమ్మమ్మ రాజమండ్రి. ఏం చదివాన్న? ఇప్పుడు చెప్పడానికి సిగ్గా ఉంది కానీ పర్లేదు అన్న, ఏం కాదు, భలేవాళ్ళే. ద గ్రేట్ అక్కింద నాగేశ్వర గారు చెప్పారు క్లాస్ అని. కాదు, అది ఏం చదవలేదంటే బెటర్ ఏమో. 10th క్లాస్ చాలా కష్టపడి పాస్ అయ్యా. గ్రేట్. పాస్ అవడానికి కూడా చాలా పెద్ద రీజన్ పెడితేనే పాస్ అయ్యగలిగా. ఫస్ట్ పాస్ అవ్వలేదు. కానీ నువ్వు హిందీ మాట్లాడతావు, ఇంగ్లీష్ మాట్లాడతావు, తమిళ్ మాట్లాడతావు, అండ్ ఆల్మోస్ట్ లాంగ్వేజ్లు కన్నడ, కొద్దిగా మలయాళం, ఇవన్నీ ఉన్నాయి. అన్ని అంటే ఒక కొత్త డైరెక్టర్ నిన్ను నమ్ముకొని వస్తే, సపోజ్ ఇప్పుడు ఎవరికైనా హీరోయిన్కి ఏదన్నా మనం నేరేట్ చేయాలంటే ఆ స్పాట్లో ఈ సీన్ ఇదని చెప్పేసి హీరోలు చెప్పేస్తుంటావు, హీరోయిన్కి చెప్పేస్తుంటావు, క్యాటర్ యాక్టర్స్ చెప్పేస్తుంటావు, నీ లైటింగ్ ఓ పక్క నుంచి లైటింగ్ చేస్తుంటావు. ఓకే, అంటే అంత క్యాపబుల్ ఉన్న కెమెరామెన్. అందుకోసమే మా సినిమాకి చోటాకే నాయుడు ఉంటే బాగుంటుంది అని చాలామంది డైరెక్టర్స్ కోరుకుంటారు. ఎందుకంటే సగం పని తనే చేస్తాడు అని అనుకుంటారు తప్ప మనం చేసే పనిలో ఏలు పెడతాడు అని మాత్రం అనుకోరు. అదైతే నేను అనుకుంటున్నాను. లేదు, నిజం, ఇప్పుడు దాకా అదే జరిగింది. ఎస్, కెమెరామెన్గా ఎన్ని సినిమాలు చేస్తుంటాను? అబౌవ్ 70. నీకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తెలుగులో? గోపాలరెడ్డి గారు చేశారేమో. గోపాలరెడ్డి గారు నెక్స్ట్? అంతే అంతే నీకు తెలుసు అనుకుంటున్నా. గోపాల, ఇప్పుడు జనరల్గా ఒక కెమెరామెన్ అవ్వాలంటే, అంటే ఎవరైనా సరే ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుద్ది. మనం వెళ్తాం, మన గురువు ఏబిసిడి నేర్పిస్తారు, తర్వాత ఏ ఫర్ యాపిల్ అంటారు, బీ ఫర్ బ్యాట్ అంటారు, తర్వాత అలా అలాగా గురువు, ఈ గురువు కాకపోతే ఇంకో కాలేజీకి వెళ్తే ఆ గురువు వేరు, ఆ గురువు వేరు, ఆ గురువు. కానీ నీకు కెమెరామెన్లో నాకు ఏ గురువు లేడు, నాకు నేనే గురువు అని ఒక ఇంటర్వ్యూలో చూశాను. అదేంటిది? అది అంటే అలా అలా కాదు, కానీ కెమెరాలో 2 రకాలు ఉంటాయి. కెమెరామెన్ అసిస్టెంట్గా ఉండి ఆ కెమెరామెన్ చేసేది నేర్చుకుంటూ, కెమెరామెన్ అనేది ఒక పద్ధతి. కెమెరా అసిస్టెంట్గా ఉంటూ, అంటే కెమెరామెన్ ఒక కెమెరా పట్టుకెళ్ళి, అటెండర్గా పట్టుకెళ్ళి కెమెరా ఆయన కావాల్సింది పెట్టేసి పక్క నుంచే ఉంటాం. ఆయన ఏం చేస్తున్నాడో చూసి నేర్చుకోవడం అనేది 2వ రకం. సో నేను 2వ రకం. ఓకే, అంటే నాకు గురువులు అందరూ, విఎస్ఆర్ స్వామి గారు, లేకపోతే కన్నప్ప గారు, కేశమణి గారు, కేసరి గారు, లోక్ సింగ్ గారు, వీళ్ళందరూ గురువులే, అందరూ గురువులే. ఎందుకంటే అందరికి నేను కెమెరా పెట్టుకెళ్ళేవాడిని. బాబాజ్మీ, ఇషాన్ ఆర్య, ఓకే, ఆల్ కెమెరామెన్స్, ఆల్ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, వాట్ నాట్, ఒక 2-3 వేల ఫిల్మ్స్ చేసేసి అందరితో. సో ఐ యూజ్ టు గో 2-3 రోజుల కోసం షూటింగ్కి వెళ్తాం కెమెరా పెట్టుకు, వాళ్ళతో పని చేస్తాం. వాళ్ళు పనిచేసే విధానం, దీనికి ముందు మా నాన్నగారు నాకు బాగా నూరిపోసారు. కెమెరామెన్ అవ్వాలంటే లైటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, నువ్వు ఎప్పుడు లైటింగ్ మీద ఫోకస్ చేయి, లైటింగ్ కాన్సన్ట్రేట్ చేయి. సో నేను కెమెరా పెట్టుకెళ్ళినా కూడా నా కెమెరా పని తక్కువను, వాళ్ళు ఏం చేస్తాను అనేది ఎక్కువ అబ్జర్వేషన్. సో అలా అలా కనెక్ట్ అయ్యాను నేను. అచ్చా, అంటే గురువు లేడని గట్టిగా చెప్పడం కాదు, వీళ్ళందరూ గురువులే నాకు. ఓకే, ఒకే గురువు అనేది, ఒక సింగిల్ గురువు కాదు, నంబర్ ఆఫ్ గురువుస్ అంటారు. అంతే, అది 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 ఏమైనా కమ్యూనికేషన్ ఏమైనా రాంగ్గా లేకపోతే అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా ఇన్ ఫ్యాక్ట్ అది. ఇందులో బాగానే కనెక్ట్ అయింది విఎస్ఆర్ స్వామి గారు, స్వామి గారు, అలాగే లోక్ సింగ్ గారు, కన్నప్ప గారు. కన్నప్ప గారు అంటే హిందీ ఫిల్మ్స్ చేశారు, లోక్ సింగ్ గారు అంటే చిరంజీవి గారి సినిమాలు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్. కేఎస్ ప్రకాష్ గారు, పిఎస్ ప్రకాష్ గారు, కేఎస్ ప్రకాష్ గారు అంటే రాఘేంద్ర గారు తమ్ముడు. పిఎస్ ప్రకాష్ గారు అంటే అన్ని మాస్క్ సినిమాలు కన్నడలో టాప్. రజనీకాంత్ గారికి ఎక్కువ సినిమాలు భాష ఇవన్నీ. సో అందులో ఒక్కొక్క కెమెరా సి లక్కీ, నా లక్ నే వచ్చినప్పుడు ఆల్ గ్రేట్ కెమెరామెన్స్ నాకు ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది దాసరి నారాయణరావు గారు అవుట్డోర్ యూనిట్ వల్ల. ఓకే, సో అది నా లక్. దాసరి నారాయణరావు గారు ఒక సీరియల్ కదా, విశ్వామిత్ర, విశ్వామిత్ర, దాని కెమెరామెన్ ఫస్ట్ చోటా నువ్వు చేరా కెమెరా అని చెప్పారు. అది ఎంజీఆర్ స్టూడియోలో ఓపెనింగ్ అయింది. నేను వచ్చాను సత్య స్టూడియోలో. అందరూ వచ్చి అప్రిషియేట్ చేస్తుంటే ఎవరు కెమెరామెన్ అంటే చోటానా అని. అప్పుడు చాలా సందగాను 22 ఇయర్స్ నా బాగా గుర్తుంది. ఆ తర్వాత ఫస్ట్ కెమెరామెన్ అంటే సినిమాకి ఎవరు ఇచ్చారు ఛాన్స్? యాక్చువల్ దాసరి నారాయణరావు గారు ఇస్తారని చాలా సంవత్సరాలు నేను ట్రావెల్ చేశాను, ఆయన ఇవ్వట్లేదు నాకు, కుదరట్లేదు ఆయనకుండే కమిట్మెంట్స్. ఓకే, సో హైదరాబాద్ వచ్చేసా టీవీ సీరియల్ కోసం. ఓకే, ఇక్కడ లోకల్లో టీవీ సీరియల్ దూరదర్శన్ కోసం అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు, అందులో పనిచేసుకుంటా ఉంటూ మర్యాద రావణ చేశా. అది చూశారు దాసరి నారాయణరావు గారు. ఆయన చేసే విశ్వామిత్రకి పెద్ద కాంపిటీషన్ అప్పుడు. అవును,
ఫస్ట్ నేషనల్ నెట్వర్క్ ప్రోగ్రామ్ ఫ్రమ్ సౌత్. ఓకే, దానికి ఎవరెవరో అనుకుని ఫైనల్గా నాకు వచ్చింది ఆ ఛాన్స్. సీరియల్గా ఛాన్స్ ఆయన ఇచ్చారు. అప్పటికే ఆయన నన్ను కెమెరామెన్ చేద్దామని ఉన్నారు, ఏదో కుదరలా. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఉండగా అల్లాంటి శ్రీధర్ నాకు ఫిలిం ఛాన్స్ ఇచ్చాడు. అల్లాంటి శ్రీధర్ ఇవ్వడానికి కారణం కూడా అతను దాసినాయుడు గారు అసిస్టెంటే. నాకు అప్పటికే నాగార్జున్తో మంచి క్లోజ్ రిలేషన్. నాగార్జున్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇలా అల్లాంటి శ్రీధర్ ఒక డైరెక్టర్ వచ్చాడు, నాకు సినిమా ఇస్తున్నాడు, మీ నాన్నగారు హీరో అట, నాకు మీతో కదా పనిచేయాలని ఉంది. ఆయన మీతో అని కూడా అనుకోండి, నీతో, నాకు నీతో కదా పనిచేయాలి, నేను నాకు ఇష్టం లేదు బాబు, నేను చేయను, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను వెయిట్ చేస్తాను, బలేవుడివి, నీ మెడలో గంట కట్టడమే ఆలస్యం, నువ్వు నాకు కూడా దొరకవు, నువ్వు చేసాయి, నాన్నతో సినిమా చేసే నీకు ఎందుకు, నేను ఉన్నాను కదా చేసే అన్నాడు ఆయన. సో అలాగే రగులుతున్న భారతం స్టార్ట్ అయ్యింది. రగులుతున్న భారతం, భారతం నాగేశ్వరరావు గారు హీరో. ఓకే, జగపతి బాబు కూడా ఒక హీరో అందులో. అచ్చా, సో నా ఫస్ట్ యంగ్ హీరో జగపతి బాబు, ఆ సీనియర్ హీరో నా సీనియర్ అక్కినే నాగేశ్వరరావు. జనరల్గా అంటే అప్పుడు అప్పట్లో అవకాశం వస్తే అక్కినే నాగేశ్వరరావు గారు హీరోగా నేను కెమెరామెన్నా అని సంకల్ప గుద్దుకోవాలి, నేను ఆయనతో పనిచేయడం ఏంటి అనుకున్నా. ఎందుకన్నా ఆయన అంటే ఆయన హీరోగా నేను చాలా సినిమాలు చేశాను అసిస్టెంట్గా, విఎస్ఆర్ స్వామి గారితోను, లేకపోతే కేఎస్ మణి గారితోను, కేసరి గారితోను, గోపాల్ రెడ్డి గారితోను, నాకు కిక్ లేదు. ఓహో, అప్పుడు వీళ్ళు మంచి నాగార్జున వెంకటేష్ టేక్ ఆఫ్లో ఉన్నా. సో వీళ్ళతో చేస్తే కదా కిక్, ఓకే ఏమైనా చేయొచ్చు కదా, ఓకే అని అనే దాని మీద నేను వద్దు అనుకున్నా. అంతేనా, ఆయన పక్కన యాక్ట్ చేయడానికి పాత హీరోలు వస్తారు, నాగార్జున పక్కన అయితే కొత్త హీరోలు వస్తారని అలాగే ఏదన్నా? అప్పుడు అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఓన్లీ ఇప్పుడుందా? ఎపిసోడ్ సీతాదేవి గారు కాదు అలి అన్న, నా మ్యారేజ్ ఇంకా కాలేదు కదా. మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిందా? ఏ ఇయర్ లో జరిగింది? ఆల్మోస్ట్ 30 అబౌ 30 ఇయర్స్ 32 33 ఇయర్స్ అయిపోయింది అలి మ్యారేజ్. బట్ ఎవర్ గ్రీన్. వీళ్ళందరూ అడిగారు ఆయన మ్యారేజ్ అయిందా అంటే, లేదు అడుగుతాను కనుక్కొని చెప్తాను అని చెప్పాను. సో ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా? వేరే కదా. సో పాప, పాప ఓకే మ్యారేజ్ అయింది, మనోడు ఏం పేరు? సిద్ధిత్ రెడ్డి. సిద్ధిత్ ఓకే, ఏమంటుంటాడు? చోట్స్ అడుగు, చోటు తాత అంటాడు. అదే చోటు తాత అనకరా, చోట్స్ చోట్స్ తాత. ముందు అడిగి అర్థం కాలేదు కానీ తర్వాత నవ్వు, ఈ స్టార్టెడ్ కాల్ మీ చోట్స్ చోట్స్. ఇంట్లో ఉన్నప్పుడంతా ఎలానే మాట్లాడతాడు, బయట వచ్చి చోట్స్ అంటాడు. ఆడికంటే నా గ్రాండ్ డాటర్ అది, అది చోట్స్ అంటది. ఓ, కాత్యాయని. ఓకే, యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా చోటా కే నాయుడిని బాగా అద్భుతమైన పేరు తీసుకొచ్చిన సినిమా ఏదన్నా? ఆర్డర్లో చూసుకుంటే చాలా ఉన్నాయి. అంటే వెరీ బిగినింగ్లో, వెరీ బిగినింగ్లో నాకు మంచి పేరు వచ్చి నేను బాగా చేసింది మాతృదేవ్ బావ. మాతృదేవ్ బా సూపర్ సూపర్. అది టోటల్ అల్టిమేట్. అంటే నేను కూడా ఒకలాంటి ఫైర్లో ఉన్నాను, ఇది ఇలా ఉండకూడదని రొటీన్కి భిన్నంగా చేసే సినిమా. ఓకే, మీరు ఇప్పుడు చూసినా కూడా యూ విల్ అండర్స్టాండ్. దాంట్లోనే కదా రాలిపోయే పువ్వా నీకు రాగాలేదు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. చాలా పొలైట్గా కెమెరామెన్ అంటే ఓ ఇలా ఉండాలా అని ఒక ఇన్స్పిరేషన్ నిన్ను చూస్తే చాలా మంది. ఓకే, అంటే వేసిన డ్రెస్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. మంచి కళ్ళజోళ్ళు ఉంటాయి, షూలు ఉంటాయి, ఎప్పుడు అద్భుతమైన కార్లో తిరుగుతావు. జీవితం, అవకాశం, ఈ రెండు మీ ఆవిడే నీకు ఇచ్చిందని నేను విన్నానన్న, ఇది నిజమా? అంటే డెస్టినీ ఏమో ఆ మా ఆవిడనిచ్చింది అనేది 100% కరెక్ట్, కానీ జీవితం, అవకాశం కరెక్టే. కెమెరా ఛాన్స్ ఆవిడే ఇచ్చింది. కెమెరా ఛాన్స్ ఆవిడే. ఏ ఇయర్లో? 84 85. ఓకే, హైదరాబాద్. నేను చెన్నైలో పన్నీర్ చేసుకున్నా, మెడ్రాస్లో కెమెరామెన్ అయిపోయానని ఒక ఉత్సాహంతో నేను చేసే పని మానేశాను. నాకు బేటాలు అయ్యి వచ్చాయి కెమెరా అసిస్టెంట్గా. అవును, వస్తాయి. ఇప్పుడు కెమెరామెన్గా చేసినప్పుడు ఆ పని చేయకూడదు, ప్రెస్టేజ్ ఇష్యూ. అప్పుడు బేట ఎంత? 150. 15 రూపాయలు. 15 రూపాయలు. ఆ 15 రూపీస్ నాకు బో మా సరిపోయేది నాకు బ్రహ్మాండంగా. సో నేను అలాంటి సమయంలో పని మానేసరికి నాకు సర్వైవల్ ప్రాబ్లం అయింది, ఫుడ్ ఇంతది. లక్కీగా మా అక్క ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంటే చెన్నై షిఫ్ట్ చేసేయమని అడిగాను నేను, నాకు సపోర్ట్ కావాలిగా. సో ఆవిడ చెన్నై దూరదర్శన్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆవిడ శాలరీతోటి మా ఇల్లు గడిచేది నాకు. ఓకే, నాకు డబ్బులు ఇస్తుండేది నా స్కూటర్ పెట్రోల్కి. ఇలా ఎన్నాళ్ళు చూస్తాం, ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ ఉండేవాడిని, ఏం పని లేదు, డబ్బులు లేవు, అంతకుముందు బాగా సంపాదించండి బేటాలు అయ్యని, కెమెరామెన్ సరికి ఏమి లేకుండా పోయింది. ఆ టైంలో నాకు భరత్ ఉన్నాడు, భరత్ ఉన్నాడు కదా మన భరత్ నందన్, భరత్ పారేపల్లి, భరత్ నందన్. వాడు రే నాకు ఒక టీవీ సీరియల్ ఛాన్స్ వచ్చింది, నువ్వు నీలో కెమెరామెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి,
నువ్వు కరెక్ట్గా ఉంటావు, నాకు ఇంకా భయం రా, నాకు నీకు ఎందుకురా రాని నన్ను హైదరాబాద్ క్రీస్తు జన్మం అనే సింగిల్ ఎపిసోడ్ 45 minutes డ్యూరేషన్ ఎపిసోడ్ అది ఇప్పుడు అది షూట్ చేయాలి మేము. దానికి నేను కేరవాణి మన మను వాళ్ళందరికీ వెళ్ళి ఇంటికి వెళ్ళి స్కూటర్లు కేరవాణికి ఏమి రికమెండేషన్ ఇవ్వలేదు, తను ఫ్రీయే, ఫ్రీగా చేశాడు. కేరవాణి ఫాదర్ నైట్ మా మ్యూజిక్ సిట్టింగ్లో బ్లాక్ టీలు ఇచ్చి పాపం అలా చేశాడు. మన మనుకు మాత్రం ఆడు పాడినందుకు ఇలాగా మేము అందరం కలిపి సమిష్టిగా చేసాం. ఆ ప్రొడ్యూసర్ ఎవరంటే ఆవిడెవరో నాకు తెలియదు, నేను ఆవిడని చూడలా. ఆ ప్రొడ్యూసర్ ఎవరంటే నా భార్య సీతాదేవి. ఎవరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చేవాడు, షూటింగ్ చేసేవాళ్ళం, ఇలా ఉండేది. షూటింగ్ అంతా అయిపోయాక వెళ్ళిపోయాం, తిరిగి చెన్నై వెళ్ళిపోయాం. బట్ ఆ ప్రోగ్రామ్ ఆవిడకి బాగా నచ్చింది, చూసింది నేను చేసిన వర్క్ అది బాగా నచ్చింది. నచ్చి ఇమ్మీడియట్లీ ఒక 3 months గ్యాప్లో మర్యాద రామన్న అనుకో సీరియల్కి మళ్ళీ పిలిచారు. దానికి దుర్గా నాగేశ్వరరావు డైరెక్టర్. సో మర్యాద రామన్నకు వచ్చి పనిచేస్తూ ఆ టైంలోనే నాకు పీజే శర్మ గారు, సాయి కుమార్ వాళ్ళ నాన్నగారు అందులో కింగ్, సాయి కుమార్ వాళ్ళ అమ్మగారు ఒకరోజు షూటింగ్కి వచ్చారు. నేను లైటింగ్ చేస్తే బాబు ఇట్రా ఉంది ఆవిడ, వీళ్ళమ్మ నీ పేరేంటి? చోట. చోట ఏంటి? చోట మా అమ్మ పెట్టింది. నువ్వు చాలా పెద్దోడు అవుతావు, నువ్వు ఇలాగే ఉండు. ఆవిడకి మరి ఏది కనెక్ట్ అయిందో నాకు తెలియదు. ఇంకా ఆ రోజు నుంచి నేను భూమి మీద నిలబడలా, ఎందుకంటే ఆవిడలో ఒక లక్ష్మి, ఆవిడ ఫేస్తో ఏదో ఒక పవర్ ఉండేది. సాయి కుమార్ వాళ్ళ అమ్మగారు మదర్, అవును, ఆ పవరే వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా టాప్ పొజిషన్. విజయ శర్మ గారు ఆ మాట ఎప్పుడు చెప్పారు? అలాగే సాయి, రవి, అయ్యప్ప, అలాగే అయ్యప్ప అయ్యా వాళ్ళ అక్కలు చెల్లెమ్మల అందరూ ఒక అద్భుతమైన పొజిషన్ లో ఉన్నారు. ఆ రోజు నుంచి నా ఫ్యామిలీలో ఒక మనిషి అయ్యప్ప నీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు కదా, పనిచేశాడు. ఓకే, సో ఇన్ని కారణాలు సీతాదేవి. ఓకే, ఈవిడ ప్రొడ్యూసర్ గానే నాకు పని ఇచ్చి డబ్బులు ఇచ్చి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇలాంటి సాయి కుమార్ లాంటి ఒక మంచి మిత్రుడు అమ్మగారి ద్వారా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇన్ని చేసినప్పుడు ఇంకా నాకు లైఫ్ ఇచ్చింది అనడంలో తప్పలేదు, ఛాన్స్ ఇచ్చింది అనడం తప్పలేదు. ఓకే, ఎస్, రైట్, ఐ విల్ అగ్రీ, ఐ విల్ యాక్సెప్ట్ నా కెరీర్. నేను ఇవాళ ఎంత ఎదుగా కూర్చొని, ఇందాక అన్న ఓ మాట, వేసిన బట్టలు వేయడు, తిరిగిన కారు తిరగడు, వేసిన షూలు, స్పెక్స్ అని ఇవన్నీ నా గొప్పతనం కాదు. కెమెరామెన్గా ఎవరైనా సరే ఇంతలా మెయింటైన్ చేయడం చాలా కష్టం, బోల్డ్ ఉంటాయి. అవును, ఫైనాన్షియల్ థింగ్స్, ఫైనాన్షియల్ మ్యాటర్, ఐఎమ్ నాట్ రిచ్, ఐఎమ్ నాట్ గోల్డ్ స్పూన్, బట్ నా వైఫ్ నా వెనకాల సపోర్ట్ ఎప్పుడు, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40 years అయిపోయింది. అసిస్టెంట్గా ఒక 4-5 ఏళ్ళు చేశాను. ఆవిడంటే మాట రావే. ఇదేంటి భయమా, ప్రేమ, గౌరవ, ప్రేమతో కూడి వచ్చిన భయం అంట. అంతే, అదొక రెస్పెక్ట్, అంతే, అదొక మర్యాద అంటామా, రెస్పెక్ట్ అంటామో నాకు తెలియదు. కానీ ఏంటో చిన్నప్పుడు గబ్బుకని ఎగ్జాము కొంచెం లేట్గా లేసి అయిపోయి అమ్మ తిడద్ది అని ఒక చిన్న భయం ఉంటుంది, లేకపోతే నాన్నగారు తిడతారు, లేకపోతే మాస్టర్ తిడతారు, నాకు ఎవరిని కేర్ చేసేవాడిని కాదు. బట్ ఈవిడంటే మాత్రం అయ్యో తను ఏమన్నా అంటుందా, తను ఇలాగ అదేదో మరి నాకు అది తనేమంది, యాక్చువల్గా నేనే డామినేషను, కానీ లోపల అలా ఉంటుంది, బయట ఉంటుందో తెలియదు. కానీ ఓకే, బట్ నాకు లోపల అంత ఇది ఉంటుంది, అందుకే కొంచెం మాట్లాడలేదు. చోటా కెనడంటే చాలా పెద్ద కెమెరామెన్, అద్భుతమైన కెమెరామెన్, చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి ఇప్పుడు కొత్త కొత్త కెమెరామెన్ వచ్చేస్తుంటాడు, వచ్చేసినప్పుడు జనరల్గా ఇంత పెద్ద కెమెరామెన్ని పెట్టుకోవడం కన్నా ఆ వచ్చే కొత్త కెమెరామెన్ని మనం తక్కువలో చేసుకుంటే బాగుంటుంది అని మనకి ఏదైనా అవకాశాలు తగ్గినాయా? తగ్గినాయి. అసలు పని లేదు, పని లేదు, తెలుగు కెమెరామెన్కి పని లేదు. అంటే తెలుగు ఇండస్ట్రీకి తెలుగు కెమెరామెన్ అవసరం లేదంట? అది హీరోలు డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టర్. ఇప్పుడు హీరో డామినేషన్ అయిపోయింది తెలుగు ఇండస్ట్రీ, దే ఆర్ డిక్టేటింగ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి మేబీ తెలుగు కెమెరామెన్ నచ్చలేదు, నాకు తెలియదు. మొత్తానికి అయితే బొమ్మ సరిగ్గా తీయట్లేదు, ఒక కొన్ని చోట్ల హీరో మొహం కనిపించట్లేదు. ఓకే, లైట్లు, అవుట్డోర్ నీట్ బిల్స్ మాత్రం చాలా ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. క్వాలిటీ బాగుంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. అలానే అన్ని సినిమాలు అని కాదు, నాకు తెలిసి 65% ఆఫ్ ద ఫిలిమ్స్ క్వాలిటీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ప్రాపర్ హీరో ఫేస్ రేటు, హీరో అంటే హీరో అనేవాడు కదా సినిమాకి, ఇది అవన్నీ చూడబుద్ది కావట్లా, అలా ఉంటుంది ఆ ఫోటోగ్రఫీ. ఇప్పుడు ఆ మోజులో ఉంది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ. అచ్చా, దాసనారాయణరావు గారికి ఎప్పుడు గురువుగా ఎలాగయ్యారు ఆయన? అంటే అవుట్డోర్ యూనిట్లో పనిచేయడం వల్ల అది చిన్న ఇది జరిగింది. నాన్నగారికి నూతన్ ప్రసాద్ గారు, రావు గోపాలరావు గారు బెస్ట్ ఫ్రెండ్స్. నాన్నగారు కోరిక ఆయన కెమెరామెన్ అవ్వాలని,
సో ఆయన చెన్నై 4-5 సార్లు వెళ్ళి వచ్చారు, కానీ ఆయనకు వర్కౌట్ అవ్వాల, ఆయనకు అది మనసులో ఉండిపోయింది. హీ డిజైన్డ్ వెరీ వెల్, మా ఫ్యామిలీని ఆయన చాలా బాగా డిజైన్ చేశారు. మా అన్నని ఏరోనాటికల్ ఇంజనీర్ చేయాలి, మా నాన్నగారు స్టేజ్ డైరెక్టర్ అండ్ రైటర్, మా అక్కకి కూచిపూడి, భరతనాట్యం, స్టేజ్ డ్రామాల పెర్ఫార్మెన్స్లు అన్నీ నేర్పారు ఆయనే. ఆయన మంచిగా పాటలు రాస్తారు, డైలాగ్స్ రాస్తారు, అన్నీ. ఆయనకి ఈ కళ మీద చాలా ఆసక్తి, అది నా మీద ఆయన అప్లై చేశారు. నన్ను అప్లై చేసి నన్ను కెమెరామెన్ చేయలేని, నన్ను బాగా చదువుకోవాలి, నాకు 20 ఇయర్స్ బీఏ పూర్తి చేయరా అంటుండే, నాకు ఎక్కేది కదా అసలు, మా 10th వెళ్ళలేదు. సో 2 సార్లు ఫెయిల్ అయితే చూసి ఇంక చెప్పేశారు, హైలీ ఇంపాసిబుల్, నువ్వు నాకు తెలిసి చదవవు, నేను మెడ్రాస్ పంపిస్తాను, కానీ రావుగోపాల దగ్గరికి వెళ్ళి, రావుగోపాలను ఈ నూతన ప్రసాద్ గారికి ఈయన అన్ని హెల్ప్ ఫైనాన్షియల్ హెల్ప్ చేసేవారు బాగా. సో చిట్టన్నా అని ఉండేవారు వాళ్ళందరూ. గోపాలరావు గారి దగ్గరికి వెళ్ళి, రావన్న మా చోటా గారి నీ దగ్గర ఎవరన్నా పెట్టంటే ఏం చదివాడు అని అడిగితే, 10th ఫెయిల్ అంటే నాకు పరువు పోద్దురా, నువ్వు 10th పాస్ అయితే 10th పాస్ అయ్యని చెప్తానంటే అప్పుడు పాస్ అయ్యి 10th నేను. సో అలాగ నాన్నగారని నన్ను పంపించారు మెడ్రాస్కి. అన్ఫార్చునేట్లీ నా రావు గోపాలరావు గారి అపాయింట్మెంట్ దొరకలా. ఓ అచ్చా. ఆయన ఇంటికి వెళ్ళాను కానీ 2-3 సార్లు ఆ వాచ్మెన్, అంటే నేను వెళ్ళిన టైం రాంగ్ అయ్యి ఉండొచ్చు, ఎర్లీ మార్నింగ్ వెళ్తే నైట్ షూటింగ్ అయింది, పడుకున్నారు లేవలేదు అనేవాడు, 9 గంటలకి అయితే మార్నింగ్ షూటింగ్ వెళ్ళిపోయారు అనేవాడు, మధ్యాహ్నం అయితే ఇప్పుడు వచ్చామంటే బాబు లేరు అసలు షూటింగ్లో ఉంటారు సాయంత్రం, ఇలా రకరకాలు మిస్ అయిపోయింది. ఓకే. ఈ టైంలో నా కేఎస్ సరిగారు దాసనాండవర్ మేనల్డ్, ఆయన అంతకుముందు మా ఊళ్ళో షూటింగ్ వచ్చారు, అక్కడ నేను ఒక 15 రోజులు ఆ షూటింగ్ అటెండ్ అయ్యాను. అచ్చా. మా నాన్నగారు ఫ్రెండ్ ద్వారా, కృష్ణాజీ గారు అనేది ద్రాక్షారంలో ఉండే ఫ్రెండ్ ద్వారా. సో ఆయన ఒక ఉంది మనకి. సో ఆయన దగ్గరికి వెళ్ళా దాసనాండవర్ ఇంటికి, ఆయన ఎప్పుడు వచ్చావు అని అడిగారు. అంతే హరిగారు చుట్టం అవుతారు కదా, దాసనాండవ గారు మేనల్డు, సొంత మేనల్డ్ అని. ఆయన స్నానం చేసి వచ్చి నన్ను ఆయన స్కూటర్లో ఎక్కించుకుని దేవర ఫిల్మ్స్ అనే ఒక అవుట్డోర్ ఇంటికి, పెద్ద ప్రొడ్యూసర్, అక్కడ తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. అదొక్కటే నేను గుర్తుపెట్టుకున్నా, ఇప్పటికి నా ఇంటికి ఎవరు వచ్చినా సరే నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వెవరు ఏంటి అని మామూలుగా అడిగినా నాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తా. అంటే ఆలీలాగా డబ్బులు ఇచ్చి ఇలా కాదు, కానీ అంటే నేనున్న స్టేజ్కి, ఇప్పుడు కాదు లాంగ్, 35 ఇయర్స్ నుంచి నేను ఎవరు వచ్చినా సరే నాకు వీలైతే నా పరిధిలో ఏముంటే చేసేస్తా. దానికి కారణం కేఎస్ఆర్ గారు. కేఎస్ఆర్ గారు ఆయన తీసుకెళ్ళి నన్ను పెట్టి, నన్ను ఏంటో తెలియదు ఆయన ఒక సపోర్ట్ చేశారు నాకు. మరి అది ఆయన అదే అంటున్నా, దైవ సంకల్పం ఏదో అది నా అదృష్టం. ఓకే. అయితే మా నాన్నగారు అంతకుముందు వాళ్ళకి చేసిన ఏదో టోటల్ తల్లిదండ్రులు పుణ్యం పిల్లలు అంటారుగా, సో అది నాకు హరిగారి ద్వారా వాళ్ళ పుణ్యం మీకు దొరికింది. సో అలా హరిగారి ద్వారా దాసనారాయణరావు గారు పరిచయం. ఓకే. పరిచయం అంటే హరిగారు అక్కడ ఉన్న ఒక కెమెరాని దాసనారాయణరావు కొనుక్కున్నారు, ఆ కెమెరాతో పాటు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు దాసనారాయణరావు ఇంటికి. అచ్చా. ఆ రోజు నుంచి దాసనారాయణరావు గారు నాకు దేవుడు, గురువు, దైవం అన్ని ఆయన అయిపోయారు. అంటే ఆయన సినిమాకి ఎక్కువ పనిచేసేవాడిని. ఓకే. సో మీ ఇద్దరు కనెక్ట్ అయ్యాం బాగా. దో ఆయన అప్పుడు పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద, నేను వెరీ స్మాల్, అవును, కానీ ఎందుకు ఆయన నాతో మాట్లాడుతుండేవారు, రారా ఏందన్నావు అనేవారు, రే ఇలా నుంచో ఆర్టిస్ట్ పొజిషన్ నుంచో పెట్టారు, అలా అలా ఉండేది. అలాగ గురువు గారు అన్నీ ఆయనే. అచ్చా. కానీ సినిమా ఇవ్వలేదని ఆయన మీద అలిగాను, అలిగి ఆయనతో మాట్లాడడం మానేశాను. ఈ అల్లాని శ్రీధర్ రగులుతున్న పాత్రం షూటింగ్లో యాక్ట్ చేయడానికి ఆయన వచ్చారు, మాట్లాడారు గురువు. ఆయన కనిపించిన నెక్స్ట్ మినిట్ నేను ఆయన కాళ్ళకు దండం పెడతా, అది ఎక్కడున్నా సరే. ఆయన రోడ్లో ఉన్నారా, ఎయిర్పోర్ట్లో ఉన్నారా, రైల్వే స్టేషన్లో ఉన్నారా, బెడ్రూమ్లో ఉన్నారా, నాకు అనవసరం. ఆయన కనబడితే దండం పెడతా. చిరంజీవి గారు షాక్, ఒకరోజు స్టేజ్ మీద, ఇంకా చిరంజీవి గారికి పనిచేయలేదు నేను, స్టేజ్ మీద పిలుస్తున్నారు చాగరాయ గణసభలో, గురువు గారు రాగానే నేను అందరినీ గెంటుకుంటే ఆయన కాళ్ళదండం. చిరంజీవి గారు అరే ఏంటి, ఏం చోట, నన్ను అడిగారు ఏం చోట అని. మీ ఇద్దరికి ఏంటంటే చెప్పే గ్రేట్ చోట, అందుకే నీకు నాకు నచ్చవే నువ్వు అన్నారు. ఏ హీరో అన్న బాగా ఎంకరేజ్ చేసింది ఇండస్ట్రీలో? బిగినింగ్లో నాకు వచ్చిన ఎన్ని సినిమాలు వేసి ఉంటావు? వారసుడు. వారసుడు ఈవి సత్యనారాయణ గారు. నెక్స్ట్ ఆజాద్. ఆజాద్ ఎదురులేని మనిషి. ఓకే. ఎక్కువ సినిమాలు చేసిన చిరంజీవి గారితో. చిరంజీవి గారితో. ఓకే. ఫస్ట్ సినిమా ఏదన్నా? ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు మాస్టర్. మాస్టర్ ఓ సూపర్ హిట్. మాస్టర్కి ముందు ఇక్కడ విషయం చెప్పాలి మీకు, రామ్ గోపాల్ అన్న చాలా ఇంపార్టెంట్. నా కెరీర్లో నా టర్నింగ్ పాయింట్ రామ్ గోపాల్ అని కూడా కారణం. ఎలాగా? రాము నాకు శివ అతని అసిస్టెంట్ ఇచ్చిన పరిచయం నాకు. ఓకే. అది కూడా గురుగారే కారణం. ఓకే. గురుగారు ఒక సినిమా స్టార్ట్ చేశారు, దానికి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి, ఫస్ట్ డైరెక్టర్ పురాణం సూర్య చచ్చిపోయాడు, దానికి అసోసియేట్ రామ్ గోపాల్ వర్మ. సో అలాగే రాము ఆ మజ్ను టైంలో అసిస్టెంట్గా మీ ఇద్దరు మాట్లాడుకుంటూ కలిసి తిరిగేవాళ్ళం, అలా పరిచయం. ఆ రాము ఇప్పుడు శివ అనే సినిమా చేస్తున్నాడు, నేను సీరియల్స్లో మంచి టాప్ పొజిషన్లో ఉన్నాను. అప్పుడు సరదా కలుస్తుండేవాళ్ళం. ట్రావెలింగ్లో శివ తర్వాత రాత్రి సినిమా స్టార్ట్ అయింది, నాకు పని లేదు కదా, టీవీ సీరియల్ 20 రోజులు 10 రోజులు కాళి, 10 రోజులు ఇలా షూటింగ్లో ఉండేవాడు, కలిసేవాడిని, కూర్చుని ఆ ఫోటోలు చూపిస్తూ ఏ డిస్కస్ చేస్తూ ఉండేవాడు రాము.
ఆ తర్వాత రాముకి తేజకి చిన్న క్లాష్ వచ్చింది. మనీ సినిమా చేసేటప్పుడు మనీ అంతం నన్ను పిలిచారు. ఓకే, అంటే అయినా నేను ఫినిష్ చేశాను ఆ సినిమాలన్నీ. ఓకే, అలాగే రాముకి నాకు టచ్ ఐ మీన్ రిలేషన్ స్టార్ట్ అయ్యి సడన్ గా వన్ ఫైన్ డే చోట వీఆర్ డూయింగ్ చిరంజీవి ఫిల్మ్ అని. అప్పుడు నేను బొంబాయి ప్రీడ్ చేస్తున్నా రాఘవేంద్రరావు జేడి చక్రవర్తి. ఆ షూటింగ్ చూడడానికి వచ్చాడు ఈయన రాము. అప్పుడు రాము నేను దెయ్యం సినిమా ఇవన్నీ చేశాం కానీ చిరంజీవి గారితో సినిమా ఎవరో చిరంజీవి గారు అని పిలిచి నా బ్రదర్ సినిమా చేయండి అని అడిగారు. పవన్ కళ్యాణ్ సినిమా అప్పటికి అదే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. నాకు మీతో చేయాలని ఉంది మీ తమ్ముడితో కాదన్న, నాకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. నాకు లోక్ సింగ్ ఉన్నాడు, కేసరి ఉన్నాడు. కేసరి చిరంజీవి గారికి మళ్ళా బాబాయ్, చిరంజీవి గారికి పిన్నికి హస్బెండ్ ఎవరో నన్ను ఇండస్ట్రీకి దేవుడు దేవుడు అని చెప్పి నా కేసరి గారు మళ్ళీ చిరంజీవి గారికి బాబాయ్ అయ్యారు. తర్వాత ఆయన నాకు ఆయనకి ఇవ్వాలి, లోక్ సింగ్ గారికి ఇవ్వాలి. మాకు ఆయన చిరంజీవి గారు ఫ్రెండ్ బ్రదర్ ఉన్నాడు దత్తు. ఆ దత్తు గారు ఇంతమంది ఉండగా నీకు హైలీ ఇంపాసిబుల్, నువ్వేం ఆశలు పెట్టుకోవద్దు అని కొంచెం గట్టిగానే చెప్పారు. ఆయన డిసప్పాయింట్ అయ్యాను కానీ ఓకే. ఇప్పుడు రాము పోయి మన చిరంజీవి గారు సినిమా చేస్తాను కానీ ఎలా ఉంటుంది? సో చిరంజీవి గారితో అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ వచ్చరాలు దొంగ అసలు సినిమా అవ్వాలా రిలీజ్ అవ్వాలా? ఓకే, అది ఒక షెడ్యూల్ చేసాం. చిరంజీవి గారు క్యాచ్ చేశారు, కట్ చేస్తే అరవింద్ గారు మాస్టర్స్. అలా రాము చిరంజీవి గారితో నేను పనిచేయడానికి కారణం రాము. ఆ ట్రావెలింగ్ ఒక 11 ఇయర్స్ నాన్ స్టాప్ గా నేను చిరంజీవి గారితోనే ట్రావెలింగ్. ఎన్ని సినిమాలు? 9+2. ఆ ప్లస్ టూ ఎందుకంటే పాటలు ఫైట్లు మనం. ఓకే, అలా 9 ఫిల్మ్స్ అయితే కెమెరామెన్ గా ఫుల్ పేజ్డ్ గా చేశారు. ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఆయన. ఒక సీరియస్ క్వశ్చన్ అన్నా, 7 డైరెక్టర్లు ఒకేసారి షాట్ చేస్తుంటే కేబుల్ పీకేసేవాటి ఏంటి దాని కథ ఏంటి? కాదు, మళ్ళా గురువు గారిదే విశ్వామిత్ర దాసనాండవారు విశ్వామిత్ర. దానికి కమలాకర్ కామేశ్వరరావు, అవును, ధవళ సత్యం గారు, కోటారెడ్డి, నందం హరిశ్చంద్రరావు, రమణ బాబు, గురువు గారు, మా హిందీ హిందీ డైరెక్టర్, ఇలా 7 హిందీ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్న ఒక డైరెక్టర్ బాంబే, వీళ్ళు 7. నేను చిన్న పుడ్డి కెమెరామెన్ అప్పుడే. అది పెద్ద సీరియల్, అది ముఖేష్ ఖన్నా, అర్జున్, చాలా మంది, భానుప్రియ, వీళ్ళందరూ ఒక పెద్ద క్యాస్టింగ్, పెద్ద పెద్ద సెట్లు. కెమెరామెన్ ఏంటంటే అక్కడ ఉండేవాడిని. నన్ను ఒకసారి కింద నుంచి పైకి బాంబే నుంచి అందరూ పెద్ద పెద్ద పర్సనాలిటీలు అందరూ. సో ఎవరికి నేను పెద్ద ఆనేవాడిని కాదు. ఇప్పుడు వచ్చినాయి మానిటర్, అప్పుడు మానిటర్ టీవీకి ఉండేది, టీవీ సీరియల్స్కి. ఆ మానిటర్ దగ్గర కూర్చున్నారు అందరూ, ఇలా అందరు ఇలా కూర్చున్నారు, అందరు పెద్దవాళ్ళు కదా, అంటే వెల్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఒకళ్ళకి ఒకటి నచ్చదు, పక్కళ్ళకి ఒకటి నచ్చదు, వాళ్ళ వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి కరెక్షన్ చెప్తుండేవారు. ఒకళ్ళు చెప్తే ఓకే, కనీసం ఇద్దరు చెప్తే, అంతమంది చెప్తుంటే నాకు ఇంకా తట్టుకోలేకపోయి ఒకరోజు ఇంకా ఇది చూస్తున్నా చాలా రోజుల నుంచి కేబుల్ చూపిస్తాను. అది రిపేర్ చేయాలంటే మళ్ళీ బాంబే నుంచి కొత్త కేబుల్ రావాలి. టీవీ చూసేవాళ్ళు టీవీ కెమెరా నుంచి టీవీ కనెక్షన్ పీకేసావు, కెమెరా అలాగే అంతే షూటింగ్ షాట్లు నువ్వు చేసుకోవాలి, ఎయిటింగ్ రూమ్ ఇంక బొమ్మ కనబడదు వాళ్ళకి, ఎయిటింగ్ రూమ్ వెళ్ళి చూసుకోవాలంతే. ఓకే, మీరు ఇంతకుముందు డైరెక్షన్ లేకుండా చేశారు కదా, ఇప్పుడు కూడా కెమెరా పక్క నుండి చూడండి, 1 మరితే 1 మరి చేయండి, ఇదెందుకు ఇదేందుకు గోల్ అని చెప్పి పీకేసా. పీకి అలాగా ఆ 3 రోజులు తప్పించుకున్నా దోళ్ళు. ఓకే, చోట వాళ్ళ అమ్మాయిని చూస్తారా? మనవాళ్ళు మనవరాళ్ళు వేసుకోండి బాబా, ఫోటో ఏదో వేసుకోండి. మనవాడు ఇక ఇప్పుడు అవసరమా? చూపిద్దాం ఏముంది కుర్రాళ్ళకి బాబు. మనవాడు మనవాడు అంటే నేనే పిచ్చేవాడు కదా మంచి ఫోటోలు. చూడండి చోట వాళ్ళ అమ్మాయి. సేమ్ నాలాగే ఉందట, ఫాదర్ కూతురు ఫాదర్ పోలికలైతే ఎలా ఉంటుంది? ఏంటన్నా కథ ఏంటన్నా? అదా అంటే నా కొడుకు ఉండేవాడు చచ్చిపోయాడు. ఏంటి అంటే మనుషుల కంటే మూగజీవాలు చాలా బెటర్ అని నా ఉద్దేశం. మనందరికీ ఒక స్వార్థం ఉంటుంది, వీటికి ఏ స్వార్థం ఉండదు. నిష్కర్మష హృదయం ఉంటాం కదా మన తెలుగులో స్వచ్ఛంగా, అలా ప్లెయిన్గా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, నో క్రిమినల్ థాట్స్, చాలా హాయిగా బ్లెస్ చేస్తూ ఉంటాయి. నా డాడీ బాగుండాలి, త్వరగా ఇంటికి వచ్చేయాలి, ఎదురు చూస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా చెప్పలేనంత ఉంటుంది ఆటలో, అందుకని నాకు చాలా ఇష్టం. ఓకే, ఇదే కాదు ఎన్ని నోర్లేని ఎన్ని మోగజావాలు ఇష్టం. సో అన్నిటిని తెచ్చుకుని మనం అక్కడి చేర్చుకోలేము కాబట్టి, కనీసం ఒక్కదాన్ని అని. ఏం పేరేనా? క్లియోపేట్రా. క్లియోపేట్రా, క్లియోపేట్రా అవును, చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. అవును, కానీ ఆవిడ నల్లగా ఉంటుంది. అవును, ఇది కూడా నల్లగా ఉందని నా భార్య దీనికి ఆ పేరు పెట్టింది, కిలోమీటరా. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్, ఇది కూడా చాలా ఇంటెలిజెంట్. అంటే నా కొడుకు చనిపోయాడు అని నువ్వు చెప్తున్నావు కదా, అంటే ఏంటి అసలు అది? వాడు దీని ముందు వాడు ఉండేవాడు నాతో 14 ఉన్నాడు. హీ ట్రావెల్డ్ 14 ట్రావెల్ అయ్యి 1 ఫైన్ డే చచ్చిపోయాడు. ఒక 1 ఇయర్ నేను కోలుకోలేకపోయా.
వాడు లేని నోటి ఇంకెవరు తీర్చరు అనుకున్న టైంలో మళ్ళీ ఈడు వచ్చాడు. వచ్చాక మళ్ళీ అగైన్ ఫ్లరిష్. ఓకే, నువ్వేమో కెమెరా చాలా సినిమాలు చేసావు, చాలా లాంగ్వేజ్లు చేసావు, పెద్ద పెద్ద హీరోలతో చేసావు, రజనీకాంత్ గారితో చేసావు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారితో చేసి ఫస్ట్ సినిమా కొంచెం రాజ్కుమారుడా రాజేంద్ర గారు, డేట్స్ లేవు నాకు. ఎన్టీఆర్తో చేసావు, ప్రభాస్ తో చేసావు. ప్రభాస్ చేయలే. సో ఇంతమంది టాప్ హీరోస్ చేసావు, ఇప్పుడు నెక్స్ట్ డైరెక్షన్ చేయబోతున్నావా ఫ్యూచర్ లో? డైరెక్షన్ టఫ్ మ్యాటర్ అది. నాకు కొంచెం టెంపర్మెంట్, అచ్చా, టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ టూ మచ్ ఆఫ్ కమిట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను పనిచేసి కెమెరామెన్గా పనిచేసిన సినిమా రిలీజ్కి ఒక రోజు ముందు నుంచి రిలీజ్ అయిన 3 రోజుల వరకు టెన్షన్లో ఉంటాను నేను. దేనికని? అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా. అచ్చా, సినిమా హిట్ ఫ్లాప్లు మన చేతిలో లేవు, మనం నమ్మకంగా తీసేస్తాం. కానీ పిచ్చి నమ్మకం ఇది హిట్ అయిపోద్ది, దాంతో ట్రావెల్ చేసి ఇది హిట్ హిట్ అనేది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాం. ఆ రిపోర్ట్ వచ్చేటప్పుడు అది పొరపాటున నెగిటివ్ రిపోర్ట్ ఫ్లాప్ అని వస్తే ఇంట్లో ప్లేట్లు పగులుతాయి, ఏవో జరుగుతుంటాయి, ఎలా ఉంటామో తెలియదు. ఒక 2-3 రోజులు ఆ హ్యాంగ్ ఓవర్లో ఉంటాను. సో నా వైఫ్ చెప్పుద్ది, నువ్వు జస్ట్ బ్లడీ కెమెరామెన్గా నీ సినిమా ఫ్లాప్ అయితే నువ్వు ఇలా ఉన్నావు, ఒకటే క్రాఫ్ట్ నీది. డైరెక్టర్ అంటే 24 క్రాఫ్ట్కి హెడ్, నువ్వు డైరెక్షన్ చేసి ఏమన్నా తేడా వచ్చిందనుకో నువ్వు మనిషిని చంపేస్తావు, దయచేసి నీకు దండం పెడతావు, నువ్వు డైరెక్షన్ జోలికి వెళ్ళకు. అచ్చా 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 అని చెప్పింది. కరెక్ట్ అనిపించింది నాకు కూడా, నేను తట్టుకోలేను. ఓకే, అలా ఇప్పుడు నువ్వు అంటే సినిమా మొదల్లో క్లాప్ కొట్టిన కాడి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ట్రావెల్ అవుతుంటావు, ఇది గ్యారంటీగా సినిమా హిట్ అనుకునే టైంలో అది సపోజ్ రిజల్ట్ బ్యాడ్గా వచ్చిందనుకో, అట్లాంటి సినిమా ఏదైనా ఉందా? చిరంజీవి గారు డాడీ సినిమా. అవునా? చాలా నమ్మాం, చాలా నమ్మాం. అద్భుతమైన సెంటిమెంట్, బ్యూటిఫుల్ సాంగ్, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. సురేష్ అన్ని బాగుంటాయి, చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ అన్ని బాగుంటాయి. కాకపోతే ఏంటంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు, చిరంజీవి గారు మోసపోవడం కథలో. అచ్చా, అది ఆల్మోస్ట్ ఒక 8-9 మంత్స్ డాడీ తర్వాత నేను ఆల్మోస్ట్ తెలుగు నుంచి బ్రేక్ తీసేసుకున్నాను. నేను డాడీతో తెలుగు సినిమా చేయలేను, నేను డైరెక్ట్ రజనీకాంత్ గారి సినిమా, తర్వాత కన్నడ సినిమా. సో నేను వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అలా అయిపోయాను నేను. ఓకే, మళ్ళీ అరవింద్ గారు ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నావు అంటే ఊటీలో ఉన్నాను కన్నడ సినిమా చేస్తున్నాను. అదేంటి ఊటీలో ఉండవేంటి కన్నడ సినిమా చేయండి, ఎక్కడ ఉన్నాను? ఏమో సార్ నేను ఏదో లేదు, నువ్వు రావాలి గంగోత్రి, మా అబ్బాయితో సినిమా ప్లాన్ చేస్తున్నావు. బన్నీతోనా? వెరీ బన్నీని బలవంతంగా నెట్టిందే డాడీ సినిమాలో నేను. డాన్స్ బన్నీ చేద్దాం. ఓకే, బన్నీ హీరో సూపర్ సార్ అన్న, మరి అయితే రా మరి మళ్ళీ బన్నీ. సో ఇప్పుడు చోటా గణడి గారు చేసిన కొన్ని సినిమాల నుంచి క్లిప్పింగ్ చూద్దాం. వీడియో ప్లీజ్. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ, చనిపోలేదు, వైద్యం అందక చనిపోలేదు, కేవలం తండ్రి అనే మాటకు అర్థం తెలియని ఓ రాత్రి మనిషి వల్ల డాడీ డాడీ అంటూ కనిపిస్తా నేను మోస్తా అన్నుకో వాసాలత, చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా, అందుకేగా గుండెలోని పేరు రాసా. భుజాల మీద నిల్చున్నా ఎంకిలిస్త రాకుల్లో అన్నం తింటూ ఉంటే ఊస్తూ ఊరుకున్నా. వెనక్కి వెళ్ళావన్నా ఒక 35 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ట్రిపుల్ క్యాటర్ ఉంది కదన్నా, ఇది కెమెరామెన్ మీద ఆధారపడి ఉంటుంది కదా? ఈక్వల్ సీజీ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కెమెరామెన్ అండ్ హీరో ఇద్దరికి ఈక్వల్గా ఇవ్వాలి. ఓకే, ఒక మార్క్ ఎక్కువ హీరోకి ఇవ్వాలి, ఎన్టీఆర్కి ఆ క్రెడిట్ హీరో.
ఎన్టీఆర్ ఆ లుక్స్ ఎంత మార్క్స్ ఎంత పెట్టినా మెమరీ ఆ క్యారెక్టర్ ఏం చేసాడు ఇప్పుడు ఆ మూడు క్యారెక్టర్లో ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయితేనే మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెర్ఫెక్ట్గా తీసినా సీజీ వాళ్ళు ఎంత చేసినా దాన్ని పండించగలగాలి. ఈ క్యారెక్టర్ ఏడుస్తున్నాడు, ఆ క్యారెక్టర్ వీడిని ఎలా చూస్తున్నాడు, వీడు అని ఎలా చూస్తున్నాడు, ఆ క్రెడిట్ మాత్రం యాక్టర్. ఓకే, అండ్ ఈ సీన్ రాసిన డైరెక్టర్. ఓకే, సో అందరూ ఇదే అదే అంటున్నాను, ప్రతి క్రాఫ్ట్కి ఏదో రకంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, కాస్ట్యూమర్ కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు కెమెరామెన్ కి కొద్దిగా పరీక్ష కదా, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ మాత్రం కొంచెం తప్పు చేసినా నాకు డెఫినెట్ గా వేరే వాళ్ళు కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో అంటే చాలా మంది కెమెరామెన్ ఉన్నారు ఇండస్ట్రీలో. సో చోటకే నాయుడు ఉంటే బాగుంటుంది అని చాలా మంది రికమెండ్ చేస్తుంటారు, రైట్? సో అది ఇప్పుడు తగ్గిందా? మరి తగ్గలేదా, డెఫినెట్గా పోవాలి. ఓకే, డెఫినెట్గా, రైట్. అంటే చోటకే నాయుడు ఎందుకు పెట్టుకోవాలి సినిమాని, అంటే ఏంటి దీని స్పెషల్ ఏంటి? నేను ఒకటి చెప్తా ఇక్కడ, అంటే నేను ఎలా పాజిటివ్గా తీసుకున్నానని చెప్తా. అమ్మరాజీనామా సినిమా ఇచ్చారు గురుగారు నాకు. అమ్మరాజీనామా సినిమాకి పిఎస్ ప్రకాష్ గారు కెమెరామెన్, ముగ్గురు పెద్ద ప్రొడ్యూసర్స్ దేవివర ప్రసాద్ గారు, త్రివిక్రమరావు గారు, అశ్వినిదత్ గారు, ముగ్గురు పెద్ద ప్రొడ్యూసర్స్తో ఒక సినిమా, పిఎస్ ప్రకాష్ గారు కెమెరామెన్. సడన్గా గురుగారు ఏం వచ్చిందో రగులుతున్న భారత నన్ను చూసి వీడికి పాపం చేయలేకపోయాను అనుకున్నారేమో, టక్మని వాళ్ళకి ఫోన్ చేసి చోటాను పెడుతున్నాను కెమెరామెన్. వెంటనే అశ్వినిదత్ గారు ఎగిరిగా తీశారు. పిఎస్ ప్రకాష్ గారు కొన్ని లక్షల కోట్ల బెస్ట్ కెమెరామెన్ ఆ టైంకి నాకంటే. ఎందుకు అశ్వినిదత్ గారు ఎగిరిగా తీశారంటే, అప్పుడు అశ్వినిదత్ గారు ఓ వైజయంతి మూసి బ్యానర్ పెట్టి ఎన్టీఆర్తో యుగపురుషుడు సినిమా దగ్గర నుంచి మన చిరంజీవి గారి సినిమా జగదేక అలాంటి సినిమాలు పెద్ద పెద్ద కెమెరాతో చేస్తున్నారు. ఓకే, అంటే విన్సెంట్ గారు గొప్ప కెమెరామెన్, అలాంటి అశ్వినిదత్ గారు ఎగిరిగా తీశారు. ఎందుకు? ఒక కొత్త కురోడిని తీసుకొస్తున్నాం మేము. అచ్చా, అంటే వాళ్ళ ఉద్దేశంలో విన్సెంట్ గారు, విఎస్ఆర్ స్వామి గారు, పిఎస్ ప్రకాష్ గారు, కేఎస్ఆర్ గారు కాదని కాదు, వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు నేను నన్ను కెమెరామెన్గా. ఓకే, నేను ఆ కెమెరామెన్గా చేసేటప్పుడు పిఎస్ ప్రకాష్ గారు ఫీల్ అయ్యి ఉండొచ్చు, బచ్చా నా కొడుకు వీడి చేత చేస్తున్నారు, వీడికంటే గొప్ప ఉండి కదా నేను ఆయన అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన కూడా నన్ను బ్లెస్ చేశారు, భలే ఛాన్స్ కొట్టావు చోట బాగా చేయరా నువ్వు అని అన్నారు. నేను ఇప్పుడు అలా ఫీల్ అవుతా, నేను ఆల్రెడీ 36 ఏళ్ళని దొబ్బుతున్నాను కెమెరామెన్గా, నేనే కనబడుతున్నాను వాళ్ళకి. ఓకే, ఎవడో కొత్త కురోడు వస్తుంటే చూద్దాం వీడు ఎలా చేస్తాడు అంటున్నారేమో. ఓకే, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి, మణిశర్మ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కదా, వాళ్ళు ఓ చేసి ఇట్లా సినిమాలు ఎవరెవరినో పెడుతున్నారు, ఎవరెవరో పేరే తెలియ ఇట్లా పేరు గుర్తుండట్లా. బట్ కీరవాణి మణిశర్మ లాగా వీళ్ళు ఎవరు ఉండరు, చోటానాయుడు లాగా ఎవరు ఉండరు వచ్చేవాళ్ళు. అంతే, మేమే అంటే మీరు లెజెండ్స్. మేము లెజెండ్స్ గ్యారెంటీ. సో మేము ఇచ్చినంత లాంగ్ రన్, మేము ఇచ్చినంత బెస్ట్ క్వాలిటీ రాసి పెట్టుకుంటే ఎవడెవ్వలేడు, అది ఛాలెంజ్. కానీ చిన్న కొత్త అనే ఒక ఫ్లేవర్. ఓకే, ఇదే నేను అనుకుంటున్నాను. అంతే, ఇళయరాజా గారు బ్రహ్మాను అయితే మనకు మనశ్శాంతిగా ఉండలేం. అలా ఇప్పుడు సపోజ్ సినిమా, ఈ సినిమా అయిపోయింది అమ్మయ్యా, ఒక 1 మంత్ గ్యాప్ అనగానే ఈ 1 మంత్ గ్యాప్లో ఏం చేస్తావన్నా? ఈ 1 మంత్ గ్యాప్లో నేను చూడాల్సిన సినిమాలు చాలా ఉంటాయి. సి, ఎవ్రీడేజ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, నేను ఒక సినిమా ఆల్మోస్ట్ 6 నెలలు 8 నెలలు పడుద్ది. 8 మంత్స్ నేను సినిమాకు దూరంగా ఉంటాను, ఇంకో సినిమా చూసే పరిస్థితిలో ఉన్నాను. అవన్నీ చూస్తాను, ఇంగ్లీష్ ఫిల్మ్ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, అందులో ఏమన్నా నేను నేర్చుకోవాల్సినట్టు వెంటనే అది దాన్ని నేను నేర్చుకుంటాను. నాకు అర్థం కాకపోతే వాళ్ళకి ఫోన్ చేసి ఇది ఎలా చేసావు, ఎలా చేసావు అని అడుగుతాను. ఓకే, యా అడుగుతాను, నాకు సిగ్గులేదు, వాళ్ళని అడుగుతాను నాకంటే బాగా చేస్తే ఇది ఏం చేసావు, ఇలా చేసావా, ఓకే గుడ్ అని నేను నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటాను. బాడీ బాగా మెయింటైన్ చేస్తా. ఎంత ఇప్పుడు 35 ఉంటాయన్నా ఏజ్? లేదు, 33. 33? అనవసరంగా 2 ఎక్కువ చెప్పేశాను నేను. నేను యాక్చువల్గా 33 అంతే, దానికంటే ఎక్కువ ఉండదు. అలీ నా మీద ఒక్క 1 ఇయర్ చిన్నాడు. అంతే, 32 నేను అంతే 38. ఫైనల్గా చాలా హార్ట్ గురు, ముద్దులు డబ్బులు 2 పక్క పక్కన పెడితే ఏది ఇష్టం? డబ్బులే. ఓ ఓహో, చోటాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఏంటి? రెడీ 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 అంటాం. ఓహో, అది పొద్దునైనా రాత్రికైనా? ఎనీటైమ్ రెడీ. 365 డేస్? ఎస్. 24/7? ఎస్. వావ్, ఫెంటాస్టిక్. బాగా కోపం వస్తే నీ నోట్లో నుంచి వచ్చే బూత్ ఏంటన్నా? అరే స్టూపిడ్ ఫెలో. అది అంతే తప్ప ఎవరిని ఏమి అన్నాడు అది నాకు తెలుసు. నీ గుండెల్లో ఉన్న హీరోయిన్ ఎవరు? సౌందర్య. సౌందర్య హీరో? చిరంజీవి గారు. చిరంజీవి గారు సూపర్.
నీకు నచ్చని నీతి స్టేట్మెంట్ ఏది? సినిమా అంటేనే ప్రాణం, సినిమా అంటేనే లేనని చెప్తారు కొంతమంది. ఆ సినిమా కోసం వాళ్ళ సైడ్ హెల్ప్ చేయరు ఆ సినిమా రిలీజ్ టైంలో. అలా స్టేట్మెంట్ ఇచ్చే కొంతమంది అంటే నాకు ఎలర్జీ, పరమ అసహ్యం. ఆ సినిమా జరుగునంతసేపు నేను సినిమా కోసమే పుట్టాను నేను లేకపోతే అన్నట్టుగా మాట్లాడతారు. ఓకే, ఆ రిలీజ్ టైంలో ఏవో కొన్ని ఉంటాయి కదా బాధలు, ఏ రకమైన సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేస్తే బాగుంటుంది కానీ చేయరు వాళ్ళంటే అసహ్యం, వాళ్ళంటే నచ్చదు. నేను స్టేట్మెంట్ ఇవ్వకపోతే వదిలే మాట్లాడేవాడిని కాదు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే. మీరు గొప్ప రైటరే కాదు, గొప్ప సింగర్ కూడా నేను విన్నాను. గొప్ప ఏం కాదు, పాడతా కన్నడ పాట పాడవా. నన్న జీవ నీవు, నన్న వాళ్ళ జ్యోతి నీవు.